హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వాట్సీ గేమింగ్. ఈరోజు మనం అయితే సిఎస్ ర్యాంక్లో మాస్టర్కి అయితే ఎలా పోవాలైతే చెప్తాం. టిప్ నెంబర్ 1, ఫస్ట్ అయితే మీరు క్యారెక్టర్ స్కిల్స్. అవును ఫ్రెండ్స్, క్యారెక్టర్ స్కిల్స్లో మీరైతే క్రోనో అయితే పెట్టుకోండి. క్రోనో ఈజ్ ద బెస్ట్ క్యారెక్టర్. అండ్ హ్యాటో అయితే పెట్టేసుకోండి. అండ్ మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడైతే మనకి బోనఫైర్ పెట్టుకుంటాం కదా, అక్కడ రికమెండెడ్లో అయితే ఇలా ఉంటుంది. క్లాష్ ఫైర్లో అంటే ఈజీ హెల్ప్ అప్ డిమిట్రీ కానీ, ఓరియన్ కానీ, ఇంకా జేన్, స్కైలర్ అంత అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే యాదో ఒకటి అయితే పెట్టేసుకొని, అంటే మీ టీంకి తగ్గట్టు మీరైతే పెట్టుకోండి. ఇంకో ట్రిక్ వచ్చేసి మీరైతే మీ టీమేట్స్ అంటే అయితే ఫాలో కానీ, మీ టీమేట్స్ అంటే ఫాలో అయితే యూజ్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ అయితే మీకు రివైవ్ ఇస్తారు. సెకండ్లీ మీ టీం అయితే పవర్ అవుతుంది, ఫైరింగ్ పవర్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ బోనఫైర్ అయితే పెట్టుకుని చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. బోనఫైర్ మీ టీం దగ్గర మీరు ఉంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీ దగ్గర హెల్త్ లేనప్పుడు అయితే మీరైతే వాడచ్చు. ఎప్పుడు పైట్ నుంచి వెళ్ళకుండా కింద నుంచి కానీ వెళ్ళండి ఫ్రెండ్స్, అప్పుడు ఎనిమీస్ కూడా రౌండ్ అప్ చేసినట్టయితే ఉంటుంది. ఇందాక దిశలమే సైడ్ డ్రాప్ పడుతున్నా. ఓకే, ఇప్పుడైతే ఈ పైన అయితే ఎనిమిది ఉన్నారు కదా, మన ఫ్రెండ్స్ వచ్చేసి చూసుకుంటారు. అండ్ ఎందుకంటే మన ఫ్రెండ్స్ అయితే ఈసారి అయితే బాగా వచ్చారు, అప్పుడప్పుడు అయితే బాగా ఆడరు. అప్పుడు ఓకే, మనమైతే ఫస్ట్ రౌండ్ అయితే డబల్ యూఎస్పి అయితే తీసామన్నమాట. ఇప్పుడు ఎనిమిది ఎక్కడి నుంచి వస్తారని అయితే మనకైతే తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్త అయితే చూడండి. మన దగ్గర ఏం భయం లేదు, ఎందుకంటే మన దగ్గర అయితే క్రోనో ఉంది కాబట్టి. ఇప్పుడు నేనైతే కింద అంతా వెతుకుతున్నాను కదా, ఇప్పుడు పైన అయితే ఎనిమిస్తున్నారు. మనమైతే పైనుంచి జంప్ చేసేసి వెళ్ళిపోయి ఎనిమిస్ని అయితే చంపేద్దాం. ఓకే, మనల్ని అయితే కొంచెం డ్యామేజ్ ఇచ్చారు, వానికి అయితే ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేసాము. ఓకే, స్టెప్ నెంబర్ 2, మీరైతే అప్గ్రేడ్ ఉన్న గన్స్ అయితే తీసుకోండి, లైక్ MP5 గైస్. అదైతే చిప్స్ పెట్టి అయితే అప్గ్రేడ్ అయితే చేయొచ్చు. సిఎస్లో వచ్చేసి మనమైతే డబ్బులు అయితే పెట్టాలి. ఇది MP5 గైస్. ఓకే, ఇప్పుడైతే మనమైతే కింద నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఎప్పుడు పైనుంచి వెళ్ళి ఎప్పుడు డిఫీట్ అవుతాం కదా, ఇప్పుడైతే మనం కింద నుంచి అయితే వెళ్ళిపోదాం. ఎందుకు కిందకి చెప్పి పైన వెళ్ళిపోతున్నాయంటే, మన ఫ్రెండ్స్ ఇక్కడనే ఉన్నారు కదా, మనం పోతే ఎవరో ఒకరైతే వచ్చేస్తారు. మనమైతే ర్యాండమ్ ప్లేయర్స్ అయితే ఆడుతున్నాం. పైన ఎనిమిస్ ఉన్నారు లేదో చూసుకొని మళ్ళీ హెడ్ షాట్ అయితే కొట్టేస్తారు. జాగ్రత్త అంటే జాగ్రత్త అయితే వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మీరైతే ఎనిమిస్ ఎక్కడున్నారో కొంచెం అయితే అబ్జర్వ్ అయితే చేయండి. ఇక్కడ ఎనిమిస్ ఎవరు లేకుంటే మీరైతే పైకి అయితే వెళ్ళిపోండి. నేనైతే ఒకసారి అయితే మళ్ళీ చెక్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడైతే మనమైతే పైకి వెళ్ళిపోదాం. మన రిస్క్ అనే ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను అయితే పైకి అయితే వెళ్ళిపోతున్నాడు. మనవాడైతే డ్యామేజ్ ఇప్పించుకుంటాడు కానీ కొట్టేశాడనమాట. ఎరలక్క వాడుకుందాం మనకేంటి. ఓకే, కింద నుంచి పోయి స్ప్రే అయితే దింపేద్దాం. మనకైతే మన టీమేట్ ఉన్నాడు కాబట్టి MR అయితే ఫినిష్ చేశాడు. సెకండ్లీ మన ఫ్రెండ్ అయితే డిమిట్రీ వాడినాడు. ఈ డిమిట్రీ మనమైతే నాక్ అయినప్పుడు అయితే మళ్ళీ మనం బతకచ్చు, అది సోలోలో అయినా కానీ. ఓకే, అక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు కదా, మనమైతే ఒక గ్రెనేడ్ అయితే కుక్ చేద్దాం. అవును ఫ్రెండ్స్, మీరైతే బీస్టోన్ అయితే పెట్టుకోండి. ఇందాక నుంచి ఎనిమిది టెంప్ట్ చేసింటే బయటికి అయితే వచ్చాడు, కానీ మన టీమేట్స్ వస్తారు. గ్లోవల్ అయితే పొలకు కొట్టేసి అయితే వాడిని అయితే చంపేసాం అనమాట. ఫస్ట్ రౌండ్ అయితే థర్డ్ రౌండ్ అనమాట ఈజీ అండ్ ఈజీ అయితే కొట్టేసాం. 3-0 అనమాట. ఇలా ఆడితే మీరైతే చాలా అంటే చాలా ఈజీగా అయితే గ్రాండ్ మాస్టర్కి అయితే వెళ్ళిపోతారు. టిప్ నెంబర్ 3, ఈ టిప్లో అయితే మీరేం చేస్తారంటే, ఇక్కడ మనమైతే ఏరియా బట్టి అయితే గన్స్ అయితే తీసుకోవాలి. అంటే ఇప్పుడైతే ఈ ఏరియా వచ్చినప్పుడు లాంగ్ రేంజ్ గన్స్ అయితే తీసుకొని ఒక ఏరియా బట్టి అయితే మనమైతే గన్స్ అయితే తీసుకోవాలి. మనమైతే అలా ఏం తీసుకోలేదు, మర్చిపోయామన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనమైతే పైకి అయితే వెళ్తున్నాం. ఎందుకు గ్రూప్ పైకి వెళ్తున్నాం అంటే నేను చెప్పలేను, ఎందుకంటే మన టీమేట్స్ అంటే అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఎట్టో మన దగ్గర WSP ఉంటుంది, అందరితో సేమ్ గన్స్ అయితే ఉంటాయి కదా. మన టీమేట్స్ అంటూ ఉంటే ఇదే ఫ్రెండ్స్ రివైవ్ అయితే ఇస్తారు. ఇంకా మనమైతే ఒక సూపర్ మార్కెట్ వేసుకొని అయితే ఎనిమిస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మనమైతే దీని లోపలికి అయితే వచ్చేసామన్నమాట. వాడైతే ఇప్పుడు గ్రానైట్స్ అయితే వాడుతున్నాం ఫ్రెండ్స్, అలోవేరా. ఇది కొన్ని వాడైతే లిమిట్ అదైతే వాడినారు కదా, అలోవేరా క్యారెక్టర్ అవేకింగ్ అనమాట. అదైతే దీనికైతే హెడ్ షాట్ అయితే కొట్టేసినాం, హెడ్ షాట్ కదా బాడీ షాట్.
ఓకే మనం అయితే సక్సెస్ఫుల్గా అయితే బోయ్ అయితే కొట్టేసినాం.